Maji Mantri Thummala Nageswara Rao in Padiheduna Sonia Gandhi Samikshamlo, Congress Party Lo Chere Avakasamunde. In Epachimlo, Thummala Nivasaniki Verena, Congress Mukhyanetalu, Ayananu Party Loki Ahvan in Charu. Thummalato AICC in charge Manik Rao Thakri, PCC Chief Raymond Reddy, CLP Neta Bhatti Vikramarka, Prachara Committee Co-Chairman, Pongaleti Srinivas Reddy Samavesamayaru. Hyderabad, Mathapurloni, Thummala Nivasamlo, Ibeti Konasagutondi. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ చరిత్రపై పూర్తిగా దృష్టి సారించి చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కీలక నేత అయిన థుమ్మల నాగేశ్వరరావుతో రేవంత్ రెడ్డి, అంతేకాకుండా ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మానికా ఠాక్రే, మనకు టీఎల్ నేత భట్టి విక్రమార్క, ప్రచార కో కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కూడా హైటెక్ సిటీ లో హైకమిషన్ మాదాపూర్ లో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అయితే 15వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వాళ్ళు వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి తుమ్మల కూడా సుముఖంగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం రాబోతుంది కాబట్టి అధికారం దిశగా అడుగులు వేస్తుంది. ఆవశ్యకత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ తుమ్మలకు వివరించిన నేపథ్యం కల్పిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. గత కొన్ని రోజులుగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఎవరైతే అసంతృప్తులలో వాళ్ళపై ఫుల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో బాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి వ్యూహరచన కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కలిసి వచ్చిన అవకాశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యం ప్రధాన కలిసి ఇందులో భాగంగానే తుమ్మల ఇంటికి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ముఖ్యనేతలను కూడా వెళ్లారు. 15వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సోనియా గాంధీ కండువా కప్పి తుమ్మలకు పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం ఉండబోతుంది చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుంది కాబట్టి తుమ్మలకు స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది. ఎందుకంటే ఇటు తుమ్మల ఖమ్మం జిల్లాతో పాటు ఇటు రాష్ట్రంలో కీలకమైన ముఖ్య నేత కాబట్టి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ సర్కార్లో కావచ్చు, అందులో టీడీపీలో కావచ్చు, ముక్కుని పోస్టులు ఇప్పుడు కీలక బాధ్యతలు తుమ్మల చేపట్టారు కాబట్టి దీనికి అనుగుణంగానే తుమ్మల ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుంది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. దాంతో పాటు కూడా ఇటు తుమ్మల వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఖమ్మం జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్న నేపథ్యం ఇందులో దీనికి అనుగుణంగానే తుమ్మలను ఆహ్వానించేందుకు వెళ్లారు. తుమ్మల కూడా దానికి సుముఖంగా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కూడా ఎవరైనా బీఆర్ఎస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇతర పార్టీలో ఉన్న ముఖ్య నేతల అసంతృప్తులలో వాళ్ళందరికీ గాలం వేసే పనిలో ఇటు కాంగ్రెస్ పార్టీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది అనుగుణంగానే చక్కగా పావులు కలుపుతున్నారు. ఎంత ఎన్నికల ఏడాది కాబట్టి ఖచ్చితంగా వచ్చి అంది వచ్చే అవకాశం కూడా వాళ్ళు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు భావిస్తున్న నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సో ఇంకా తుమ్మలతో పాటు మిగతా నేతలు కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా గాలం వేసి ఏ విధంగా అయినా ఖచ్చితంగా 17వ తారీఖు నాడు ఈ విజయభేరి సభలో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు సమాయత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మూడు నెలలు ఫిక్స్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేందర్ ఫర్ ద అప్డేట్స్.